Hello viewers, welcome to Telugu Stars. NTR హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన అరవింద సమేత బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల ప్రపంచం క్రియేట్ చేస్తుంది. నిన్న మొన్నటి వరకు నాన్ బాహుబలి కేటగిరీలో రంగస్థలం భరత్ అనే నేను చిత్రాలు టాప్ పొజిషన్ లో ఉండేవి. అయితే అరవింద సమేత విడుదల తర్వాత ఈ రెండు చిత్రాలు వెనకబడిపోయాయి. ఇప్పటికే ఓపెనింగ్స్ పరంగా, ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ పరంగా ఎన్టీఆర్ మూవీ టాప్ పొజిషన్ దక్కించుకుంది. కేవలం వసూళ్ల పరంగానే కాదు, రేటింగ్స్ పరంగా కూడా ఈ చిత్రం రంగస్థలం భరత్ అనే నేను చిత్రాలను వెనక్కి నెట్టేసింది. ఇంటర్నేషనల్ మూవీ డేటాబేస్ లో కూడా అరవింద సమేత హైయెస్ట్ రేటింగ్ సాధించింది. అరవింద సమేతకు 8.9 రేటింగ్ దక్కింది, రంగస్థలం కు 8.7, భరత్ అనే నేనుకు 8.3 రేటింగ్ తో ఆ తర్వాతి స్థానంలో ఉన్నాయి. అరవింద సమేత చిత్రం ఓపెనింగ్ డే నుండే సంచలనాలు మొదలు పెట్టింది. తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా 2000కు పైగా స్క్రీన్లలో విడుదలైన ఈ చిత్రం 60 కోట్ల గ్రాస్ వసూలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. రంగస్థలం భరత్ అనే నేను చిత్రాలను వెనక్కి నెట్టి 2018లో హైయెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. ఫస్ట్ వీకెండ్ రికార్డుల విషయానికొస్తే భరత్ అనే నేను రంగస్థలం కంటే వేగంగా 100 కోట్ల గ్రాస్ వసూలు చేసి అరవింద సమేత చరిత్ర సృష్టించింది. దసరా హాలిడే సీజన్ కావడంతో ఈ చిత్రం ఫుల్ రన్ లో భారీ వసూలు సాధించడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటి వరకు తెలుగు సినిమా పరిశ్రమలో బాహుబలి తప్ప 200 కోట్లను అందుకున్న సినిమా లేదు. మరి నాన్ బాహుబలి కేటగిరీలో అరవింద సమేత ఆగనత సాధిస్తుందా అనేది హాట్ టాపిక్ అయింది. వారం రోజులు దసరా హాలిడేస్ సీజన్ ఉండడంతో 150 కోట్లు ఖాయమని తేలిపోయింది. అదే సమయంలో 200 కోట్ల మార్క్ సాధ్యం కావచ్చనే అభిప్రాయాలు సైతం వ్యక్తమవుతున్నాయి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టార్స్.